మనం ఈ వీడియో సిరీస్ లో యూఐ పాత్ గురించి చూస్తున్నాం కదా. యూఐ పాత్ ఆర్పిఏ టూల్ నేర్చుకోవాలంటే మీకు కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్, కొన్ని బేసిక్స్ వచ్చి ఉండాలి. ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఈ వీడియోస్ వినొద్దు. మీరు కంప్లీట్గా ఫ్రీగా ఉండి, ఖాళీగా ఉండి 3 ఇయర్స్ పైకి పెట్టుకుందామని యూఐ పాత్ నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియోస్ వినండి. సో ఇక్కడ బేసిక్స్ మనం చూసుకున్నట్టయితే మీకు ఫైల్ సిస్టమ్ మీద ఐడియా ఉండాలి. రెండోది బ్యాచ్ ప్రోగ్రామింగ్, అంటే బ్యాట్ ఫైల్స్ అంటాం కదా, విండోస్ బ్యాచ్ ప్రోగ్రామింగ్, దాని మీద కొద్దిగా అన్న నాలెడ్జ్ ఉండాలి. మూడోది వచ్చేసి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. సో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అంటే మీకు ఇవన్నీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఈ వీడియో సిరీస్లో చెప్పడం కష్టం కాబట్టి VLRTrain.com ఓపెన్ చేయండి. VLRTrain.com ఇక్కడ వెంకట్ మై వీడియోస్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీరు హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనే ఒక లిస్ట్ కనబడుతుంది. ఇందులో మీకు టోటల్గా ఒక 45 వీడియోస్ ఉన్నాయి. 45 వీడియోస్ వినపోయినా పర్వాలేదు, మీరు ఒక 27 వీడియోస్ వరకు వినండి. వింటే మీకు హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్, హెచ్డిఎంఎల్ అంటే ఏంటంటే మీకు చూడండి, వ్యూ పే సోర్స్, పే సోర్స్ ఇది, ఇది హెచ్డిఎంఎల్తో స్టార్ట్ అయ్యి హెచ్డిఎంఎల్తో ఎండ్ అవుతుంది. ఇవన్నీ కూడా అసలు ఈ ట్యాగ్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి, డివ్ ట్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ లెసన్స్లో చెప్పాను. మీరు ఒకసారి వినండి, పైపైన వినుకుంటూ వెళ్ళిపోండి, ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు బ్యాచ్ ప్రోగ్రామింగ్ గురించి చూద్దాం. సో బ్యాచ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ఇంతవరకు ఫర్ సపోజ్ నాకు ఒక 5 నిమిషాలకు ఒకసారి లేకపోతే ఒక గంటకు ఒకసారి కొన్ని ఫైల్స్ వచ్చేసి నాకు కంప్యూటర్లో డి డ్రైవ్లో యూఐ పాత్ ఫైల్స్లో సేవ్ అవుతున్నాయి. ఓకే, యూఐ పాత్ ఫైల్స్ ఫోల్డర్లో సేవ్ అవుతున్నాయి, కొన్ని ఫైల్స్ వచ్చేస్తున్నాయి నాకు ఆటోమేటిక్గా. ఎక్కడి నుంచి, సర్వర్ నుంచి, వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ గంటకు ఒక 50 ఫైల్స్ సేవ్ అవుతున్నాయి. ప్రతి గంటకి నేను ఏం చేయాలంటే ఈ ఫైల్స్ని తీసుకెళ్ళి ఈ డ్రైవ్లో ఉన్న వెంకట్ అనే ఫోల్డర్లోకి కాపీ చేస్తూ ఉండాలి. సో నార్మల్గా ఒక హ్యూమన్ చేయాలి అనుకుంటే ప్రతి గంటకు ఓపెన్ చేసుకోవడం, అక్కడి నుంచి ఇక్కడికి ఇక మూవ్ చేయడం చేయాలి. కానీ మనకి విండోస్లో బ్యాచ్ ప్రోగ్రామింగ్ ఉంది, దానివల్ల చాలా బ్యాచ్ ప్రోగ్రామింగ్ అంటే చాలా ఉంటుంది. నేను చాలా బేసిక్ చెప్తున్నాను, అదొకటి అర్థం చేసుకోండి. బ్యాచ్ ప్రోగ్రామింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఆ ఫోల్డర్లో నుంచి ఈ ఫోల్డర్లోకి వచ్చేసేయాలి. సో ప్రతి గంటకు విండోస్ టాస్క్ షెడ్యూలర్ అని ఉంటుంది, ఒక బ్యాచ్ ఫైల్ రాసి విండోస్ టాస్క్ షెడ్యూలర్ ద్వారా దాన్ని మనం షెడ్యూల్ చేసినట్టయితే ప్రతి గంటగా రన్ అవ్వకుండా, లేకపోతే పర్టికులర్ టైంకి రన్ అవ్వకుండా ఇటు వచ్చి సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేదనుకుంటే బ్యాచ్ ఫైల్లోనే ఆటోమేటిక్గా రన్ అయ్యేటట్టు కూడా కొంతమంది రాస్తారు, లేకపోతే షెడ్యూలర్సే వాడతారు మ్యాక్స్. ఓకే, లేదు నాకు నేను ప్రతిరోజు వచ్చి ఏం చేస్తున్నాను అంటే VLRTraining.com సైట్ ఓపెన్ చేస్తున్నాను, అలాగే VLRTraining.in ఓపెన్ చేస్తున్నాను, అలాగే Google.com ఓపెన్ చేస్తున్నాను, Google.com సైట్ని ఓపెన్ చేస్తున్నాను, అలాగే ఇంకోటి ఏదన్నా తీసుకుందామా, మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, VLRTraining యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్రౌజర్ని ఆన్ చేసుకుని ఇవన్నీ 1x1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది. అలా కాకుండా నేను ఒక బ్యాచ్ ఫైల్ని క్రియేట్ చేసుకుని ఆ బ్యాచ్ ఫైల్లో ఇవన్నీ ఓపెన్ అయ్యేటట్టు రాసుకున్నట్టయితే నాకు చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఈ 4 వెబ్సైట్స్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోయి మనకు కనబడతాయి బ్యాచ్ ఫైల్ని ఒకసారి రన్ చేయగానే. ఓకే, సో అవన్నీ ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు వీడియోలో, ఈ ట్రైనింగ్ వీడియోలో చూద్దాము. సో బ్యాచ్ ఫైల్ ఫస్ట్ బేసిక్ బ్యాచ్ ఒకటి, బ్యాచ్ ఫైల్ ఒకటి చూపిస్తాను మీకు. $@ ఈక్వైజ్ ఆఫ్ టైటిల్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ బ్యాచ్ స్క్రిప్ట్, ఈకో వెల్కమ్ టు బ్యాచ్ స్క్రిప్టింగ్ పాస్ అని చెప్పి కోడ్ ఉంది చూడండి ఇక్కడ. ఈకో ఇవన్నీ అవసరం లేదు, నేను ఇవి చెప్పినప్పుడు కొద్దిగా మీకు అర్థమవుతుంది. $ఈకో ఆఫ్ టైటిల్, దిస్ ఈజ్ టైటిల్, దిస్ ఈజ్ వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని పెట్టండి, వెల్కమ్ టు VLR ట్రైనింగ్. ఓకే, తర్వాత ఇకో వెల్కమ్ టు బ్యాచ్ ట్రైనింగ్ పాస్ అవసరం లేదు, రైట్. ఓకే, నేను ఈ కోడ్ తీసుకుంటున్నాను, మళ్ళీ రాయమంటే రాస్తాను. ఓకే, న్యూ నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను, ట్యాగ్ తీసుకుని చూడండి, @ ఈకో ఆఫ్, ఈకో ఆఫ్ టైటిల్కి ఏమి ఇచ్చాను, వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని ఇచ్చాను. ఈకోకి వెల్కమ్ టు బ్యాచ్ స్క్రిప్టింగ్ అని ఇచ్చాను, తర్వాత పాస్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ యాజ్ మై
డాట్ బ్యాట్ అని సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. సేవ్, ఓకే. డెస్క్టాప్ మీద సేవ్ చేసిన తర్వాత బ్యాట్ ఫైల్ క్రియేట్ అయింది చూడండి, మై డాట్ బ్యాట్ ఫైల్. ఇప్పుడు ఈ బ్యాట్ ఫైల్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే చూడండి, వెల్కమ్ టు బ్యాచ్ స్క్రిప్టింగ్, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ బ్యాచ్ స్క్రిప్టింగ్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడ చూడండి టైటిల్ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి టైటిల్ కనపడుతుంది అనమాట. ఓకే, ఇది ఒక చిన్న బ్యాచ్ ఫైల్ చూడండి. ఇక్కడ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది టైటిల్, టైటిల్ మార్చి చూడండి. అలాగే మీరు ఓకే, అలాగే ఈకో కూడా మార్చి చూడండి, ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, నేను డైలీ వచ్చేసి ఈ నాలుగు ఈ మూడు వెబ్సైట్లు విఎల్ఆర్ ట్రైనింగ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. మరి దీనికి బ్యాచ్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా రాస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో దీనికి బ్యాచ్ ప్రోగ్రామింగ్ నాలుగు ఫైల్స్ ఒకేసారి నాలుగు వెబ్సైట్లు క్రోమ్లో ఓపెన్ అయిపోవాలి. నాకు క్రోమ్ అనేది బై డిఫాల్ట్గా నాకు ఉంది, బై డిఫాల్ట్ బ్రౌజర్గా ఉంది, క్రోమ్లో ఓపెన్ అయిపోవాలి. ఓకే, సో ఈ యూఆర్ఎల్స్ అన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో యూఆర్ఎల్ కన్నా ముందు మనకి ఒక కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఎలాగ టైటిల్ ఈకో ఎలాగ ఉందో ఆ విధంగా స్టార్ట్ అనే కీవర్డ్ ఉంది. ఓకే, స్టార్ట్ స్టార్ట్ తీసేస్తున్నాను, ఇది తీసేస్తున్నాను, మనకు అవసరం లేదు కదా. ఇంకా స్టార్ట్ స్టార్ట్ తర్వాత బై డిఫాల్ట్ బ్రౌజర్ తోటి ఓపెన్ చేయాలి, అందుకని రెండు డబుల్ కోడ్స్ ఇచ్చేసేయాలి. ఓకే, డిఫాల్ట్ డబుల్ కోడ్స్ రెండు ఉంటే బై డిఫాల్ట్ బ్రౌజర్ అన్నట్టు. లేదు మీరు క్రోమ్లోనో ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసుకోవాలి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో, లేకపోతే ఫైర్ ఫాక్స్లో ఇచ్చేసుకోవాలి అనుకుంటే ఫైర్ ఫాక్స్ రాయండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి ఫైర్ ఫాక్స్ తోటి ఎలా ఓపెన్ చేయాలి అని. ఓకే, ఇలా ఉంటే మాత్రం బై డిఫాల్ట్గా బ్రౌజర్ ఏది ఉందో మీరు ఆ బ్రౌజర్ తోటి ఓపెన్ అయిపోతుంది అనమాట. తర్వాత స్టార్ట్ ట్రైనింగ్ స్టార్ట్ google.com తర్వాత సరే మూడు సైట్లు ఓపెన్ చేద్దాం. విఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ స్టార్ట్ స్టార్ట్ డబ్ల్యూ కోర్స్ బై డిఫాల్ట్ బ్రౌజర్ అన్నట్టు. ఓకే, విఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, మై డాట్ బ్యాక్ ఫైల్. సో దీన్ని కావాలంటే రైట్ కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బ్రౌజర్ను క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను, మనకు బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ అయింది, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయింది, విఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ అనేది కూడా ఓపెన్ అయింది. చూడండి కోడ్ అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎడిట్ చేస్తున్నాను. స్టార్ట్ ఇక్కడ ఇది ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్ బ్రౌజర్ తోటి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఏ ఊరలో ఓపెన్ చేయాలో ఆ ఊరలు. ఓకే, సో క్లోజ్ చేసి ఒకసారి రన్ చేస్తున్నాను. అయితే ఈ ప్రాసెస్లన్నీ కూడా మనం ఆర్పిఐ టూల్స్తో చేయొచ్చు, రైట్? అయితే ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన రైట్ నాకు ఇక్కడ చూడండి, ఈ సైట్ ఓపెన్ చేసి నాకు దీని మీద క్లిక్ చేసి ఈ ఫోటోలోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆర్పిఐ టూల్స్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. లేదు ఇందులోకి వచ్చిన తర్వాత లాగిన్ పేజ్ ఏదైనా ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి అనుకుంటే మనకి ఆర్పిఐ టూల్స్ యూఐపాత్ టూల్ కానీ ఇవన్నీ మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఆర్పిఐ టూల్స్ వాడుకోకుండా బ్యాచ్ స్క్రిప్టింగ్ ద్వారా కూడా మనం ఇదివరకు ఆటోమేషన్ చేసేటువంటి సింపుల్ సింపుల్ ఆటోమేషన్స్. ఓకే, తర్వాత ఇంకో టాస్క్ ఏమనుకున్నా, నాకు డి డ్రైవ్లో యూఐపాత్ ఫైల్స్లో ఫైల్స్ సేవ్ అవుతున్నాయి, వాటిని తీసుకొచ్చి ఈ డ్రైవ్లోకి మూవ్ చేసేయాలి. మూవ్ చేయాలి అనుకుంటే మనకున్న కోడ్ చూడండి ఏ విధంగా ఉందో. మూవ్ కమాండ్ వాడుతున్నాం ఇక్కడ. ఇది కూడా ఉంచుతున్నాను, మూవ్ డీకోలన్ ఏ పాత్ ఫైల్స్
దీన్ని కాపీ చేసుకో, కాపీ చేసుకుని ఓకే. తర్వాత తర్వాత స్టార్ అంటే ఆల్ అన్నట్టు, స్టార్ డాట్ స్టార్ ఏమున్నాయో అన్నీ కూడా. అంటే స్టార్ అంటే మీకు తెలుసుగా, ఈ డాట్ కన్నా ముందు ఏదైనా ఉండొచ్చు, డాట్ తర్వాత ఏదైనా ఉండొచ్చు. ఓకే, మూవ్ మూవ్ కమాండ్ వాడతాం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. మూవ్ డి కోలన్ మళ్ళీ ఎక్కడికి మనం మూవ్ చేయాలి, దీన్ని డి రైవ్ ఈ రైవ్లోకి మూవ్ చేయాలి. ఓకే, కంప్యూటర్ ఈ రైవ్ వెంకట్. సేవ్ చేస్తున్నాను. చూడండి, డి డ్రైవ్లో ఏ పాత్ ఫైల్స్లో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నీ కూడా వెంకట్ ఫోల్డర్లోకి మూవ్ అవుతాయి. ఇప్పుడు మనం బ్యాచ్ ఫైల్ని రన్ చేయగలం. బ్యాచ్ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్, ఏమైనా ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేద్దాం. ఆల్రెడీ రాసిన కూడా కాపీ పేస్ట్ చేశాను నేను, ఎర్రర్స్ రావు. ఇంకోటి కూడా, ఇంకో కమాండ్ కూడా ఉంది, దాన్ని కూడా చూద్దాము. నేను ఏం చేస్తున్నాను అంటే, ఇంకో కమాండ్ ఏది ఉందో చూడండి, స్టార్ట్ ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ అంటే ఏంటంటే మన యొక్క సిస్టమ్ యొక్క ఎక్స్ప్లోరర్, అందులో నుంచి మనం ఏం ఓపెన్ చేయాలి, యూఐపాత్ ఫోల్డ్ ఫైల్స్ అనే ఫోల్డర్ను ఓపెన్ చేయాలి. నార్మల్గా మీరు ఎలా ఓపెన్ చేస్తున్నారు, కంప్యూటర్లోకి వెళ్ళి డీటెయిల్లోకి వెళ్ళి యూఐపాత్ ఫైల్స్ అనే ఫోల్డర్ను ఇలా క్లిక్స్ ద్వారా ఓపెన్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు బ్యాచ్ ఫైల్ ద్వారా ఓపెన్ చేయాలంటే స్టార్ట్ ఎక్స్ప్లోరర్ అలాగే డీ కోలన్ యూఐపాత్ ఏదైతే ఫైల్ ఓపెన్ చేయాలో అది యూఐపాత్ ఫైల్స్ చూద్దాం. ఇప్పుడు ఎర్రర్స్ వస్తాయి మ్యాక్స్ ఎందుకు వస్తున్నాయో చూద్దాం. ఓకే, అన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. స్క్రీన్ షాట్ కూడా క్లోజ్ చేసేసాను, టెక్స్ట్ ఫైల్స్ ఇవి కూడా క్లోజ్ చేసేస్తున్నాను. రైట్, మై బ్యాక్ ఫైల్ని రన్ చేస్తాను. క్లోజ్ ఆన్ అయింది. ఓకే, ఈ పాత్ ఫైల్స్లో ఉన్న ఫైల్స్ అన్నీ పోయినాయి. ఎక్కడ సేవ్ అయినాయి, వెంకట్లోకి. ఓకే, సో ఇప్పుడు ఏ పాత్ ఫైల్స్లో ఇంకో రెండు మూడు ఫైల్స్ క్రియేట్ చేద్దాను. చెప్పచ్చు చూద్దాం. ఇప్పుడు ఈ మూడు కూడా అటు కాపీ అవుతాయో లేవో చూద్దాం ఒకసారి. ఓకే, సో బ్యాచ్ ఫైల్ ఇది మంది ఎడిట్. సో ఇంకోటి కూడా చేద్దాం, స్టార్ట్ ఈ ఫోల్డర్ను కూడా ఓపెన్ చేద్దాం. కంట్రోలర్స్ బ్యాచ్ ఫైల్ మళ్ళీ ఎక్కువ ఉంటే మన సిస్టమ్ స్టక్ అయిపోద్ది, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వెంకట్లోకి వచ్చేసి ఈ పాత్ ఫైల్స్లో నుంచి వెంకట్ ఫైల్స్లోకి వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ను క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డరు ఏ పాత్ ఫైల్స్లో ఉన్న ఫోల్డర్ ఇటు మూవ్ అవుతుందా లేదా చూడండి ఒకసారి ట్రై చేయండి. సో అన్నీ క్లోజ్ చేస్తున్నాను. సో పని చేద్దాము, ఎడిట్ ఇవన్నీ బాగా పని చేయిపోయినాయి కదా. ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, మనకి న్యూ ఫోల్డర్ అనేది మూవ్ కాలేదు. ఎందుకు మూవ్ కాలేదు అంటే, మనం ఇక్కడ స్టార్ డాట్ అంటే ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, సో ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ ఒకటి ఉంటుంది కదా, డాట్ టెక్స్ట్ అని, డాట్ డిఓసిఎక్స్ అని. ఇక్కడ స్టార్ అంటే ఏదైనా ఫైల్,
ఓకేనా? లేదు నాకు ఏం కావాలి అంటే ఈ ఫైల్స్ అన్ని తీసేస్తాను, కంట్రోల్ ఎక్స్, మళ్ళీ ఈ పాత్ ఫైల్స్లో పెడుతున్నాను. ఓకే, నాకు ఆరు తోటి స్టార్ట్ అయ్యే లెటర్ ఆ ఫైల్సే నాకు అటు మూవ్ కావాలి. ఓకే, ఈ స్టార్ ప్లేస్లో ఏం పెడతాము, స్టార్ ఆర్, సో స్మాల్ ఆర్ స్టార్ పెడుతున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, చూడండి ఆర్తో స్టార్ట్ అయిన ఫైల్స్ మాత్రమే మనకి యుఐపాత్ ఫైల్స్ నుంచి వెంకట ఫోల్డర్లోకి మూవ్ అయినాయి. ఓకే, డాట్ టీఎక్స్టీ, ఓ నాకు ఓన్లీ డాట్ టీఎక్స్టీ ఫైల్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఏమి లేవు. దీనికి కూడా నేను నేము అని చెప్పి పెడుతున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకి సేవ్ అయిపోతుంది. లేదు నాకు ఓన్లీ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ సేవ్ కావాలంటే ఈ స్టార్ ప్లేస్లో మనం ఏం పెడతాం, డాట్ టీఎక్స్టీ ఫైల్స్ మాత్రమే మూవ్ అయ్యేటట్టు పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ స్టార్ అంటే అన్నీ వెళ్ళిపోతాయి స్టార్. ఇలా ఎందుకు అంటున్నాను, మీకు తెలుసు కదా, ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి ఏంటి, ఇదే ఫైల్ డాట్ టీఎక్స్టీ ఫైల్, డాట్ కన్నా ఎన్ని టెక్స్ట్ ఉండొచ్చు. ఇక్కడ దీని మీనింగ్ అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ స్టార్ డాట్ స్టార్ అంటే డాట్ కన్నా ముందు ఎనీ లెటర్స్ ఉండొచ్చు, డాట్ తర్వాత ఏదైనా ఎక్స్టెన్షన్ ఉండొచ్చు. ఓకే, ఓన్లీ టీఎక్స్టీ అని ఇస్తే టీఎక్స్టీ ఫైల్సే మనకు ఇప్పుడు సేవ్ అవుతాయి. లేదు ఇక్కడ స్టార్ అని ఇచ్చి, ఇక్కడ స్టార్ ఇచ్చి ఇక్కడ ర్యామ్ అని ఇచ్చాను అనుకోండి, ర్యామ్ ఆర్ఏఎం మీద ఉన్న ఫైల్స్ మాత్రమే మనకి వెంకట్ ఫోల్డర్లోకి మూవ్ అవుతాయి అన్నమాట. లేదు నాకు అన్నీ మూవ్ అయిపోవాలనుకుంటే చూద్దాం, ఇప్పుడు ర్యాము ఇది తీసేద్దాం, రైట్, కంట్రోలర్స్ ఒకసారి రన్ చేసి చూద్దాం. మూవ్ చూడండి, నేను ఇక్కడ స్టార్ అని మెన్షన్ చేశాను. ఓకే, స్టార్ అని ఇస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఓన్లీ ఒక స్టార్ ఇచ్చాను. సో వెంకట్లోకి అన్నీ వచ్చేసినాయి, కానీ న్యూ ఫోల్డర్ మాత్రం కాలే. మీ టాస్క్ ఏంటంటే ఇలా ఒక ఫోల్డర్ను కూడా ఇటు బ్యాచ్ ఫైల్ ద్వారా ఏ విధంగా మూవ్ చేయాలనేది మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.